నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మాధవి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ బంగ్లా మైత్రిలో మరో ముందడుగు. పొరుగు దేశంలో భారత్ సహకారంతో 3 ప్రాజెక్టులకు శ్రీకారం. ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. రాజధానిలో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు. పెద్ద రాష్ట్రాలకు ధీటుగా ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి అమిత్ షా హామీ. ఐజ్వాల్ వేదికగా ఈశాన్య భారత్ హస్తకళల ప్రదర్శనను ప్రారంభించిన హోంమంత్రి. నైరుతి ఋతుపవనాల పురోగమనంలో రాష్ట్ర వ్యాప్తంగా వానలు. హైదరాబాద్తో సహా అనేక చోట్ల భారీగా వర్షం. భారత్పై దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం. 395 పరుగులు. 4 రోజు 323 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన భారత్. జ్ఞాన సరస్వతి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడుతున్న బాసర. ఇక వివరాలు చూస్తే, భారత్ బంగ్లాదేశ్ల మధ్య 4 దశాబ్దాలకు పైగా పటిష్టమైన మైత్రి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారత్ సంపూర్ణ సహకారం అందించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలకు భారత్ సాంకేతికపరమైన సహకారం అందిస్తోంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బంగ్లాదేశ్లో చేపడుతున్న 3 పథకాలను ప్రారంభించారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై 7 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బంగ్లాదేశ్కు ఎల్పీజీ గ్యాస్ సరఫరా ప్రాజెక్టును రెండు దేశాల ప్రధానులు ప్రారంభించారు. అదేవిధంగా ఢాకాలో నైపుణ్యాభివృద్ది శిక్షణ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను నరేంద్ర మోదీ షేక్ హసీనా సంయుక్తంగా ప్రారంభించారు. అదేవిధంగా చిన్న పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ సంస్థను కూడా ఇరువురు ప్రధానులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యతో పాటు వివిధ రంగాలలో సహకారం అందించడంపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లా ప్రధాని షేక్ హసీనాల సమక్షంలో జరిగిన ఈ సంతకాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రెండు ఇరు పొరుగు దేశాలు పేదరికంపై పోరాటం కొనసాగించి అభివృద్ది దిశగా పయనించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢాకాలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన వివేకానంద భవన్లో 100 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. హమ్నే వీడియో లింక్ సే 9 ప్రాజెక్ట్స్ కో లాంచ్ కియా. ఆజ్ కే 3 ప్రాజెక్ట్స్ కో జోడ్కర్ ఏక్ సాల్ మే హమ్నే 1 దర్జన్ జాయింట్ ప్రాజెక్ట్స్ లాంచ్ కియే హై. ఇస్ ఉపలబ్ధి పర్ మే దోనో దేశో కే అధికారియో కో ఆర్ సభీ నాగరికో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ. ఆజ్ కీ యే 3 పరియోజనాయే 3 అలగ్ అలగ్ క్షేత్రో మే హై. ఎల్పీజీ ఇంపోర్ట్, వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ సోషల్ ఫెసిలిటీ. బంగ్లా ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ, గత 2 దశాబ్దాలుగా తమ దేశాభివృద్దికి భారత్ అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో షేక్ హసీనా పాల్గొన్నారు. సెక్యూరిటీ, ఎన్వైరన్మెంట్, ఎనర్జీ, ఎడ్యుకేషన్, కల్చర్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, హెల్త్ and in various other areas cooperation has been enhanced. Besides, in various non-traditional areas such as blue economy and maritime affairs, space research, internet bandwidth export, cyber security, cooperation in these areas have also been enhanced. I firmly believe ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్టీసీ యూనియన్ నాయకులతో మంత్రివర్గ త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమైన నేపథ్యంలో కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 పైగా బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 950 బస్సులకు గాను 330 బస్సులు, వరంగల్ జిల్లాలో 797కు గాను 347, నల్గొండ జిల్లాలో 750కి గాను 164 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా 50% బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు పాఠశాలలు కళాశాలలకు చెందిన ప్రైవేటు బస్సులను రంగంలోకి దించారు. ఇదిలా ఉండగా వెంటనే విధుల్లోకి చేరని సిబ్బందికి ఉద్వాసన చెబుతామని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ప్రకటన ఉద్యోగులను ఆందోళనకు గురిచేసింది. దసరా సెలవుల సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగే రీతిలో సమ్మె చేపట్టడం రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ఆర్టీసీ సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా జంట నగరాల్లో అనేక సిటీ బస్సుల రద్దు కావడంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో సంస్థ 810 పైగా ట్రిపులను నడిపింది. గ్రామాల్లో స్వచ్ఛత సమస్యల పరిష్కారం లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమం తుదిదశకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో 30 రోజుల పాటు స్వచ్ఛతా కార్యక్రమం జరిగింది. గ్రామాల అభివృద్ది కోసం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక ముగింపు సమావేశంలో రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికుల సహకారంతో గ్రామ సమస్యలు పరిష్కరించడం, స్వచ్ఛభారత్ను అమలు చేయడం లక్ష్యంతో నెల రోజుల పాటు కృషి చేసినట్లు చెప్పారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా పచ్చదనంతో కళకళలాడేందుకు పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు కృషి చేశారని ఆయన చెప్పారు. ఈ నెల రోజుల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలు కొనసాగాలని అన్నారు. చిట్టాపూర్ గ్రామ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం 40 లక్షల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. రాబోయే 4 ఏళ్లలో ఈ గ్రామ అభివృద్దికి 80 లక్షల రూపాయల నిధులు విడుదలవుతాయని అన్నారు. ఈ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, ఇతర అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సందర్భంగా నాటిన మొక్కల రక్షణ కోసం ట్రీ గార్డులు ప్లాస్టిక్ స్థానంలో ఉపయోగించడానికి చిన్న చిన్న జనపనార సంచులు పంపిణీ చేశారు. అక్కడనే రోడ్ కావాలి, 1 నెలలకు రోడ్ అయింది, 1 నెల చిట్టాపూర్ రోడ్ కావాలని అడిగేది. ఈ మూడు కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటా, చేస్తా. గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తున్నా చెప్పారు వారు. మహిళా భవనం నేను శాంక్షన్ చేస్తా, ఆ రోడ్ కూడా ప్రయత్నం చేస్తా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ మిజోరాంలో పర్యటిస్తున్నారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఏర్పాటు చేసిన ఈశాన్య రాష్ట్రాల చేనేత వస్త్ర కళల ప్రదర్శనను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని చెప్పారు. ఒక్క మిజోరాంలోనే 23,000 మంది పేదలకు ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలను కూడా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరాం తంగ్, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ తదితరులు పాల్గొన్నారు. మిజోరాం కి అందర్ వ్యాపార కి సంభావన బహుత్ బడ్నే వాలీ హై. ఇట్ ఇస్ డ్యూరింగ్ ది మోదీ గవర్నమెంట్ దట్ వీ హ్యావ్ అ బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ అప్ టు బోర్బై విచ్ ఇస్ దస్ కనెక్టింగ్ మిజోరాం విత్ ది నేషనల్ క్యాపిటల్. ఇట్ ఈస్ అగైన్ డ్యూరింగ్ ది మోదీ గవర్నమెంట్ దట్ ది స్టేట్ ఆఫ్ మిజోరాం బికేమ్ పవర్ ప్లస్ ఫ్రమ్ డిసెంబర్ 2017 వీ హ్యావ్ 60 MW ట్యూరిల్ ప్రాజెక్ట్ అండ్ దాట్ వాజ్ ఆల్సో డెడికేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం భారత్పై అంతగా పడబోదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రకాష్ జావదేకర్ లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు విప్లవాత్మక నిర్ణయమని మంత్రి తెలిపారు. నష్టాలతో కుదేలవుతున్న బ్యాంకులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిందని మంత్రి గుర్తు చేశారు. జంట నగరాల ప్రజల మంచినీటి కష్టాలు గట్టెక్కనున్నాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో జంట నగరాలకు మంచినీరు అందించే రిజర్వాయర్లన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని కాలనీలు, బస్తీలలోని ప్రజలకు ప్రతిరోజు 24 గంటలు మంచినీరు సరఫరా చేయడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రజలకు మెరుగైన వసతులను కల్పించే లక్ష్యంగా చర్యలు ప్రారంభించింది. రిజర్వాయర్లలో నీటి లభ్యత మెరుగ్గా ఉండడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భవిష్యావసరాలకు అనుగుణంగా కేశవాపూర్లో భారీ జలాశయం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నుంచి 18 ఎంజీడీలు, హిమాయత్ సాగర్ నుంచి 10, కృష్ణా 3 దశ ద్వారానూ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరి జలాలను నగర మంచినీటి అవసరాల కోసం తరలించే ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో మంచినీటి సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజు నిరంతరం మంచినీటిని సరఫరా చేయాలని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఈ దశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వచ్చే వేసవిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి అవరోధం ఉండబోదని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. నిర్మల్ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజైన నేడు సరస్వతీమాత పుట్టినరోజు కావడంతో అమ్మవారిని సరస్వతి రూపంలో భక్తులు దర్శించుకున్నారు. రాష్ట ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు కూడా జరిగాయి. ఈరోజు అమ్మవారి దర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం పట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికాకు భారత జట్టు 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 4వ రోజు ఆటలో 323 పరుగుల వద్ద 2 ఇన్నింగ్స్ను భారత్ డిక్లేర్ చేసింది. 2 ఇన్నింగ్స్లో స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ 149 బంతుల్లో 127 పరుగులు చేసి స్కోర్ను పరిగెత్తించాడు. మరో ఆటగాడు పుజారా 148 బంతుల్లో 81 పరుగులు చేశాడు. రోహిత్ పుజారా జోడీ అవుటైన తరువాత రవీంద్ర జడేజా 32 బంతుల్లో 40 పరుగులు చేశాడు. కోహ్లీ సేన 4 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 4వ రోజు 395 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. నైరుతి ఋతుపవనాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా రాష్ట వ్యాప్తంగా వానలు విపరీతంగా కురుస్తున్నాయి. జంట నగరాల్లో అకస్మాత్తుగా కురిసిన వరకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గత 2-3 రోజులుగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక సమయంలో వాన కురుస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా వానలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా వానలు పడుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. జంట నగరాలకు మంచినీరు అందించే జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వేసవి వరకు మంచినీటి సరఫరాకు ఎటువంటి ఢోకా ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. భారత్ బంగ్లా మైత్రిలో మరో ముందడుగు. పొరుగుదేశంలో భారత్ సహకారంతో 3 ప్రాజెక్టులకు శ్రీకారం. ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. రాజధానిలో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు. పెద్ద రాష్ట్రాలకు ధీటుగా ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి అమిత్ షా హామీ. ఐజ్వాల్ వేదికగా ఈశాన్య భారత్ హస్తకళల ప్రదర్శనను ప్రారంభించిన హోంమంత్రి. నైరుతి ఋతుపవనాల పురోగమనంలో రాష్ట్ర వ్యాప్తంగా వానలు. హైదరాబాద్తో సహా అనేక చోట్ల భారీగా వర్షం. భారత్పై దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 395 పరుగులు. 4వ రోజు 323 పరుగుల వద్ద 2 ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన భారత్. జ్ఞాన సరస్వతి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడుతున్న బాసర.